టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ సింగిల్ లైఫ్ కు టాటా చెప్పేస్తున్నారు. అప్పుడైనా పెళ్లి అని తప్పించుకున్న వాళ్లంతా మెల్లిగా పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధమవుతున్నారు. నచ్చిన అమ్మాయిలు దొరకటంతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. మొన్నటికి మొన్న యంగ్ హీరో నాగశౌర్య సింగిల్ లైఫ్ కు గుడ్ బై చెప్పగా తాజాగా ఈ లిస్ట్ లోకి యంగ్ హీరో శర్వానంద్ చేరిపోయాడు. మొన్నటి వరకు పెళ్లి ఎప్పుడని అడిగితే తెలివిగా ప్రభాస్ పెళ్లి తర్వాతని చెప్పి తప్పించుకున్న శర్వ సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్నాడు. వసంత పంచమి నాడు వివాహ నిశ్చయ తాంబూలాల వేడుక ఇరు కుటుంబాల సన్నిహితులు మిత్రుల మధ్య గ్రాండ్ గా జరిగింది. శర్వానంద్ రక్షిత ఎంగేజ్మెంట్ వేడుకల్లో శర్వానంద్ క్లోజ్ ఫ్రెండ్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ప్రస్తుతం శర్వానంద్ నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శర్వ త్వరలో రక్షితారెడ్డితో ఏడడుగులు వేయనున్నారు. వచ్చే నెలలోనే శర్వ పెళ్లి ఉంటుందన్న ప్రచారం జరుగుతోందని, వైజాగ్ లో వివాహ వేడుకను గ్రాండ్ గా చేయాలని ఇరు కుటుంబాలు ఫిక్స్ అయినట్లు సమాచారం. అయితే శర్వ చేసుకోబోతున్న అమ్మాయి ఎవరా అన్న ఆరాలు కూడా మొదలయ్యాయి. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలిని శర్వ పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం. రక్షితారెడ్డి తండ్రి తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి అని తెలుస్తోంది. మొత్తానికి కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్న శర్వకు నెటిజన్లు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.